రాష్ట్రంలో 46,447 చెరువులు ఉన్నాయి గుర్తించినమన్నారు. ప్రతి సంవత్సరం 20% చెరువులను రిపేర్ చేసి 5 సంవత్సరాలలో మొత్తం పూర్తి చేస్తామన్నారు. ఫేజ్ 1 ఫేజ్ 2 ఇప్పటికి పూర్తయిందని ప్రభుత్వం చెప్తుంది. ఫేజ్ 2 ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ప్రభుత్వాన్ని మేము సూటిగా అడిగేది, ఫేజ్ 1లో మీరు తీసుకున్న చెరువుల సంఖ్య ఎంత, కేటాయించిన నిధులెన్ని, ఖర్చు పెట్టిందని, అందులో అక్రమాలు జరిగినాయని, అవినీతి జరిగిందని ఏమైనా ఆరోపణలు వచ్చినాయా, వస్తే ఎంత మేర నిధులు ఈ అక్రమాలల్లా నిగ్గుదేల్చిండ్రు, ఏ అధికారుల మీద చర్యలు తీసుకుండ్రు, నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2 ఫేజ్ 2లో కూడా సిమిలర్గా మీరు తీసుకున్న చెరువులు దాదాపుగా మా దృష్టికి వచ్చిన మేరకు 9,000 చిల్లర తీసుకున్నారు, కానీ మంజూరు అయినాయి 8,913. సెప్టెంబర్ వరకు మాకున్న సమాచారం మేరకు 267 చెరువులు మాత్రమే పూర్తయినాయని సమాచారం అందుతుంది అధ్యక్ష. కాబట్టి ఫేజ్ 2లో కూడా ఎన్ని చెరువులను ప్రభుత్వం టేకప్ చేసింది, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది, ఎన్ని చెరువులు ఈ రోజు వరకు పూర్తయినాయి, నిధుల కేటాయింపులన్నీ, ఖర్చు పెట్టినవన్నీ కూడా వివరాలు చెప్పాలి. అదేవిధంగా ములుగు నియోజకవర్గానికి సంబంధించి మంత్రి గారి దృష్టికి అక్కడ జరిగిన అవినీతి మీద ఏమైనా ఫిర్యాదులు వచ్చినాయా, దాని మీద మంత్రి గారు ఏమన్నా విచారణకు ఆదేశించండా, విచారణలో తేలిన అంశాలు ఏంటి, అవినీతి జరిగిందనా లేకపోతే అధికారుల మీద మంత్రి గారు ఏమైనా చర్యలు తీసుకోమని చెప్పిందా అనేది స్పష్టత ఇవ్వాలి అధ్యక్ష. అదేవిధంగా ఈ చెరువుల కబ్జాలను కూడా ఎంతటి వారైనా కూడా ఖచ్చితంగా తొలగిస్తాం. ఈ చెరువులే వరప్రదాయని తెలంగాణ ప్రాంతానికి కానీ పదే పదే మంత్రివర్యులు కానీ ప్రభుత్వం కానీ చెప్తా వచ్చింది. అయితే ప్రధానంగా సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు, మంచిని ప్రజలకు బోధించేవాళ్ళు, వాళ్ళని ఆదర్శంగా సమాజం తీసుకుంటుంది. హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారు. పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది, టీవీ ఛానళ్ళల్లో పేపర్లలో చూపించారు, అక్కినేని నాగార్జున గారు కూడా దాని మీద స్పందించారు. ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు. ఎందుకు అక్కినేని నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి, ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను.